భారత రాజ్యాంగ దినోత్సవం ఆంధ్రప్రదేశ్కు వర్తించదా? 16 నెలల జైలు అనుభవం పరివర్తన కలిగించదా? 100 సార్లు కోర్టులు మెట్టెక్కినా మార్పు సాధ్యం కాదా? విధ్వంసం వివాదమే వారి నినాదమా? దాడులు బూతులే ఇప్పటికీ వారి విధానమా? దేవాలయం లాంటి పార్లమెంటులో ప్రవేశించిన అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలో కాలు పెట్టిన జైలు గోడలే వారి స్థాయిని పెంచాయన్న నమ్మకమా? భయాన్ని కల్పించి పౌర సమాజాన్ని అదుపులో పెట్టుకోగలరా? హిట్లర్ లాంటి నియంతలనే కాటికి పంపిన సామాన్యుల శక్తి ఇప్పుడు నిశ్శబ్ద విప్లవానికి పునాదిగా మారుతుందా? వీకెండ్ డిబేట్ విత్ రాజేంద్ర ఈరోజు రాత్రి 7 గంటలకు.